హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, మేము అల్బరారి వెళ్తున్నాము అని. సో సేమ్ డే వీడియో నేనన్నమాట ఇది. మేము వచ్చేసి ఇక్కడ ఒక ఆర్గానిక్ షాప్ కని వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకి అల్బర్షాలో ఉంది. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ టైం అన్నమాట ఈ ఆర్గానిక్ షాప్కి రావటము. సో నాకైతే చాలా బాగా నచ్చిందన్నమాట. సో నేను అందుకే నేను మీతోనూ షేర్ చేసామని ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఎంట్రన్స్లోనే మనము చూడొచ్చు అన్నమాట ఆ ఫుల్ ఎన్వైరన్మెంట్. ఫుల్ బుట్టలు కానివ్వండి, అండ్ ఆ వెజిటబుల్ ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నమాట, చాలానే ఫ్రెష్గా ఉన్నాయి. మనం నార్మల్ సూపర్ మార్కెట్స్లోకి అండ్ ఇక్కడ కంపేర్ చేసి చూస్తే వెజిటబుల్ సైజ్ కానీ కలర్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఫుల్ ఆఫ్ ఫ్రెష్నెస్ అన్నమాట. అండ్ వీళ్ళది ఓన్ ఫామ్ ఉందంట, అది వచ్చేసి షార్జాలో ఉంది. నేను యాక్చువల్లీ ఫామ్కి వెళ్దామని అనుకున్నాము, బట్ ఏమైంది అంటే వాళ్ళు ఇప్పుడు అలౌ చేయటం లేదంట బికాస్ ఆఫ్ ద కండిషన్ కోవిడ్ టైము. అందుకని విజిటర్స్కి అలౌ చేయటం లేదని అన్నారు. సో అందుకని ఇంకా ఆర్గానిక్ షాప్ అయినా ఒక రౌండ్ చూసి వద్దాము ఎలా ఉంటుంది ఏమి అని అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చాలా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ కానివ్వండి, మష్రూమ్స్ కానివ్వండి, అండ్ చిల్లీస్లోనూ మనకి డిఫరెంట్ కలర్ అండ్ సైజ్ చిల్లీస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి బ్లాక్, ఒకటి వచ్చేసి పర్పుల్, ఇంకొకటి వచ్చేసి రెడ్ పెద్ద పెద్దవి. సో అండ్ టమాటోస్లోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటోస్ ఉన్నాయన్నమాట, చెర్రీ టమాటోస్. అండ్ అలానే కొన్ని టైప్స్ ఆఫ్ టమాటోస్ అన్నమాట, నాకు వాటి పేరు కరెక్ట్గా తెలీదు. అండ్ డిఫరెంట్ బాస్కెట్స్లో వేసి పెట్టున్నారు అన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి చెర్రీస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట, ఒకటి డార్క్ చెర్రీస్, ఇది వచ్చేసి లైట్ కలర్, అండ్ ఇవి వచ్చేసి చాలా స్వీట్గా ఉన్నాయి. మేము ఇది ఒక బాస్కెట్ తీసుకున్నాను నేను. ఎంత స్వీట్గా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయన్నమాట చెర్రీస్. అండ్ ప్లమ్స్ తీసుకున్నాను నేను, ప్లమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. నార్మల్ నేను సూపర్ మార్కెట్లో తీసుకుంటే మా పిల్లలు తినడానికి కష్టపడతారనమాట ఆ ప్లమ్స్, బట్ ఇక్కడ వీళ్ళు ఫటాఫట్ అయిపించేసిండ్రనమాట. నేను ఇంటికి వచ్చి వాష్ చేసి పెట్టలేకే అవి ఫుల్ అయిపించేసారనమాట, అంత నచ్చాయి పిల్లలకి. సో నెక్స్ట్ టైం నేను ఇంకొకసారి వస్తానన్నమాట, కొంచెం ఎక్కువగా షాప్ చేయను. ఇప్పుడు జస్ట్ నేను ఒక ట్రయల్గానే వచ్చాను ఎలా ఉంటాయి ఏమి చూద్దాము అని. అండ్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట కాస్ట్, మనకి నార్మల్ సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ నేను వచ్చేసి సెవెన్ ఆర్ ఎయిట్ పీసెస్ తీసుకున్నానమాట ప్లమ్స్. అవి వచ్చేసి నాకు అరౌండ్ 7 dirham సంథింగ్ ఎంతో పడ్డది. సో అది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయన్నమాట, అన్నీ మనకి బాస్కెట్స్లోనే వేసి పెట్టున్నారు. వీళ్ళు ఏ ఒక్క ప్లాస్టిక్ యూజ్ చేయలేదన్నమాట వీటికి స్టోర్ చేసేదానికి. వెజిటేబుల్స్ అన్నీ బాస్కెట్సే యూజ్ చేశారు, ఈకో ఫ్రెండ్లీ. అండ్ మీరైతే వీడియో కంటిన్యూ చేయండి చూసేది. వీళ్ళ దగ్గర ఓన్లీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్సే కాకుండా వీళ్ళ దగ్గర ఇవి కూడా ఉన్నాయన్నమాట, డిష్ వాషర్ లిక్విడ్స్ ఉంటాయి కదా అవి, అండ్ హ్యాండ్ వాషర్స్. సో అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని సోప్స్ ఉన్నాయన్నమాట, నేను సర్ప్రైజ్ అయ్యా ఈ సోప్స్ చూసేసి. వీళ్ళు ఏదో పౌడర్ యూజ్ చేసి చేసిన సోప్స్, న్యాచురల్ మనకి పౌడర్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేసిన సోప్స్ అనేవి ఉన్నాయి. అండ్ కొన్ని స్కిన్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ పెట్టున్నారు స్కిన్కి హెయిర్కి. సో
చాలా ఉన్నాయన్నమాట. అండ్ కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ వీళ్ళ దగ్గర నేను కొన్ని బట్టలు చూసానన్నమాట, కాటన్ బట్టలు. అండ్ అలానే యోగా మ్యాట్ చూసాను నేను. యోగా మ్యాట్ వచ్చేసి కాటన్లో ఉందన్నమాట, కాటన్ థ్రెడ్ ఉంటాయి కదా మనకి, కొంచెం లావ్ సైజ్ థ్రెడ్స్. సో వాటలతో చేసిన యోగా మ్యాట్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ బాస్కెట్లో అవి వచ్చేసి యోగా మ్యాట్స్ అన్నమాట. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ పాస్తాస్, సీరియల్స్ ఇవే ఉన్నాయన్నమాట. సో అవి అండ్ చూస్తే మనకి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ న్యాచురల్ కలర్స్, లైక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ యూస్ చేసి చేసిన పాస్తాస్ అంట ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ బాస్కెట్ తీసుకున్నానన్నమాట, చెరీస్. ఇవి వచ్చేసి మనకి 15 దిరాము. సో ఇక్కడ వచ్చేసి మనకి యాపిల్ సైడర్ వెనిగర్ కానివ్వండి అన్నీ దొరుకుతాయన్నమాట, పికల్ కుకుంబర్స్ కానివ్వండి, బీన్స్ కానివ్వండి, పాస్తా సాస్ ఇవన్నీ. అండ్ నేను వాళ్ళది రూట్ మ్యాప్ చూపిస్తున్నాను, గ్రీన్ హార్ట్ అని వస్తుంది మీకు నెక్స్ట్. అండ్ బిల్డింగ్ చూపిస్తున్నాను అనమాట, జస్ట్ ఒక ఐడియా కోసం, ఒకవేళ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రము. సో ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కళ్యాణి వ్లాగ్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్ అన్నమాట.